everyone, namaste. Welcome to our YouTube channel, Numerologist Yogita Pando. This is Dr. D. O. Moksha Gassi, world youngest honorable PhD holder in yoga. So, world money numerology series lo iroju nenu 222 ane angel number gurinchi cheppabothunnanu. So meeku eppudaina like daily life situations lo 222 ane number meeku continuous ga kanipistundi ante don't worry, this video is for you only. So ee 222 ane angel number ఒక్కొక్క పోర్షన్ కి ఒక్కొక్క థింగ్ ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. లైక్ ఒక్కొక్క సిచ్యువేషన్ కి ఒక్కొక్క మీనింగ్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్స్ లో ఏం ఇండికేట్ చేస్తుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ పేరెంట్స్ ఆర్ లైక్ గ్యాప్ వచ్చి లైక్ ఏదన్నా ఆర్గ్యుమెంట్ జరిగి మీరు లైక్ మీ పేరెంట్స్ని అవాయిడ్ చేస్తూ ఆర్ ఎక్కువ మాట్లాడకుండా మీరు లైక్ లోన్లీనెస్గా స్పెండ్ చేస్తున్నారు, అప్పుడు మీకు ఈ 222 అనే నంబర్ మీకు కనిపిస్తుంది. అంటే ఏం చెప్తుందంటే మీరు ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉంది ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఉంది దాన్ని క్లియర్ చేయండి. క్లియర్ చేసి మీ పేరెంట్స్తో ఓపెన్ అప్ అవ్వండి. ఓపెన్ అప్ అయ్యి ఏదైతే ఆ ఆర్గ్యుమెంట్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఉందో దాన్ని క్లియర్ చేసి కలిసిమెలిసి ఉండండి అని చెప్తుంది. సో నెక్స్ట్ ఇంకో పర్సన్కి లైక్ ఇప్పుడు బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయమని చెప్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ తన లైఫ్లో లైక్ పర్సనల్కి పర్సనల్ టైం తక్కువ వచ్చి మెటీరియల్స్టిక్గా తన ప్రొఫెషన్లో మనీ సంపాదించాలి, ఇది చేయాలి, ఆ గోల్ అచీవ్ చేయాలి, ఇది చేయాలి అండ్ పర్సనల్ టైంకి ఫ్యామిలీకి తక్కువ టైం ఇస్తున్నప్పుడు ఈ 222 అనే నంబర్ కనిపించింది. అంటే ఏం చెప్తుందంటే ఆపండి, ఫస్ట్ మీ లైఫ్లో ఒక బ్యాలెన్స్ తెచ్చుకోండి. ఒక లైక్ మీ పర్సనల్ లైఫ్కి అది ప్రొఫెషనల్ లైఫ్కి ఒక బ్యాలెన్స్ అనేది తెచ్చుకోమని చెప్తుంది. నెక్స్ట్ మీరు లైక్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతారు ఆర్ ఏం జాబ్ చేయాలి అని అనుకుంటారు ఆర్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు అండ్ దీని ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఈ షాప్ ఓపెన్ చేయాలి, ఆ థాట్స్ని మీరు చాలా మంచిగా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ 222 అనే నంబర్ అప్పుడు మీ ఆ సిచ్యువేషన్లో మీకు కనిపిస్తుంది. అంటే ద స్పిరిచువల్ గాడ్ ఇస్ లైక్ యూనివర్స్ ఇస్ సేయింగ్ టు యూ దాట్ ఎన్ని రోజులు ఇంకా మీరు ఈ పోస్ట్పోన్ మెంటాలిటీ అనేది కంటిన్యూ చేస్తున్నారు, ఒక రైట్ డెసిజన్ అనేది త్వరగా లైక్ మేక్ చేసి ఆ డెసిజన్ మేకింగ్ని మీరు మీ లైఫ్లో లైక్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది. సో నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పర్సన్ ఏది చెప్పినా ఒక ఇంకో పర్సన్ ఆ పర్సన్కి అప్రోచ్ అయినప్పుడు రూడ్గా ఆర్ ఇరిటేటింగ్గా ఆర్ చిన్న చిన్న వాటి మీద లైక్ కోపం రావడం అండ్ ఊకనే అరవడం చిన్న చిన్న విషయాలకి, అప్పుడు 222 అనే నంబర్ కనిపించింది. అంటే మీ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే పీస్ఫుల్ లైఫ్ని థింగ్స్ని కామ్గా హ్యాండిల్ చేయమని చెప్తుంది. అండ్ ఇప్పుడు లైక్ నెక్స్ట్ పర్సన్కి ఏంటంటే నెక్స్ట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోయింది అండ్ మీరు లైక్ లోన్లీగా ఉండి లైక్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ లైక్ ఏం చేయకుండా అలా అని పాస్ ఆన్ అవుతూ ఉంది టైం, అంటే అప్పుడు 222 అనే నంబర్ కనిపించింది. అంటే ఏం చెప్తుంది అంటే మూవ్ ఆన్ అయిపోండి, ఆ పర్సన్ గురించి ఆలోచించకండి, ఒక కొత్త పర్సన్స్తో మీట్ అవ్వండి, కంప్లీట్గా లైక్ వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోండి అని యూనివర్స్ మీకు ఇండికేట్ చేస్తుంది. సో ఇది 222 అనే ఏంజల్ నంబర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు 222 అనేది ఇలా ఇండికేట్ చేస్తుంది. అండ్ ఈ 222 ఒక మీనింగ్ ఏంటంటే ఏం చెప్తుంది అంటే నార్మల్గా లైక్ మన లైఫ్లో ఒక బ్యాలెన్స్ తెచ్చుకోండి, పీస్ఫుల్గా లైఫ్ని మెయింటైన్ చేయండి, థింగ్స్ని కామ్గా హ్యాండిల్ చేయండి అండ్ ఎక్కువ మన లవ్డ్ వన్స్ని ఇలా ఇగ్నోర్ చేయకుండా ఇంకా చెరిష్ చేయండి అనే చెప్తుంది. లైక్ గుడ్ డే ఇండికేట్ చేస్తుంది ఈ 222 అనే ఏంజల్ నంబర్. అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ డాక్టర్ డి ఓ మోక్ష యోగ శ్రీ సైనింగ్ ఆఫ్.